Hi friends, this is Aparna from Jyoti Car Driving, one of the student. ఈ రోజు మనం మాన్యువల్ కార్లో మాన్యువల్గా గేర్స్ ఎలా మార్చాలి అనేది నేర్చుకుందాం. ఇది గేర్ లివర్. ఇందులో టోటల్గా 6 గేర్స్ ఉంటాయి. సో వన్ బై వన్ చెప్పుకుందాం మనం. ఫస్ట్ ఇది చూడండి, గేర్ అనేది న్యూట్రల్లో ఉంది. న్యూట్రల్గా ఉన్నప్పుడు ఇలా ఫ్రీగా మూవ్ అవుతుంది సైడ్స్కి, గేర్లో లేదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేయాలంటే ఫస్ట్ క్లచ్ నొక్కాలి, లివర్ని లెఫ్ట్ సైడ్ పుష్ చేసి ముందుకు తొయ్యాలి, అప్పుడు ఫస్ట్ గేర్ పడింది చూడండి. దెన్ సెకండ్ గేర్ చేయాలంటే మళ్ళీ ఇది న్యూట్రల్ ఇప్పుడు. సో మళ్ళీ చూడండి, మళ్ళీ చెప్తాను, లెఫ్ట్కి పుష్ చేసి ఫ్రంట్కి వేస్తే ఫస్ట్ గేర్, దెన్ అగైన్ న్యూట్రల్కి వచ్చేసింది, మళ్ళీ లెఫ్ట్కి పుష్ చేసి మళ్ళీ కిందకి పుష్ చేయాలి, అది సెకండ్. ఇప్పుడు మనం థర్డ్కి వెళ్ళాలంటే ఎప్పుడు కూడా పీపుల్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఇది న్యూట్రల్. ఎప్పుడైనా బండి న్యూట్రల్లో థర్డ్లో ఉన్నప్పుడు జస్ట్ ముందుకు పుష్ చేస్తే అది థర్డ్. థర్డ్ అండ్ ఫోర్త్ చాలా ఈజీగా ఉంటాయి, కింది కంటే ఫోర్త్. చూడండి, ఇది న్యూట్రల్, ముందుకి ఏది ఎటు పుష్ చేయదు, లెఫ్ట్ పుష్ చేయదు, రైట్ పుష్ చేయదు, ముందు కంటే థర్డ్ న్యూట్రల్, వెనక్ కంటే ఫోర్త్. ఇప్పుడు మనం ఫిఫ్త్ గేర్ నేర్చుకుందాము. లివర్ని రైట్ సైడ్ పుష్ చేయాలి, పుష్ చేసి ఫిఫ్త్ వేయాలి. మీరు పుష్ చెయ్యకపోతే అది పడదు గేర్. మళ్ళీ చూడండి, రైట్కి పుష్ చేసి ముందు కనాలి ఫిఫ్త్, మళ్ళీ న్యూట్రల్. సో లాస్ట్ గేర్ వచ్చేసి రివర్స్, మళ్ళీ రైట్కి పుష్ చేసి వెనక్కి పుష్ చేస్తే రివర్స్, డన్. ఇవన్నీ గేర్స్ కూడా క్లచ్ పట్టుకొనే వేయాలి, ఎప్పుడు కూడా గేర్స్ క్లచ్ పట్టుకోకుండా వేయొద్దు. మళ్ళీ చూపిస్తున్నా చూడండి, ఇది న్యూట్రల్లో ఉంది ఫస్ట్ గేర్. 10-20 స్పీడ్లో ఉన్నప్పుడు ఫస్ట్కి వేరేయాలి, దెన్ అగైన్ న్యూట్రల్, మళ్ళీ లెఫ్ట్కి పుష్ చేసి కిందకి సెకండ్ గేర్. సెకండ్ గేర్ స్పీడ్ ఎప్పుడు కూడా 20-30లో ఉన్నప్పుడు వేయాలి, దెన్ అగైన్ న్యూట్రల్, జస్ట్ ముందుకు పుష్ చేయాలి, దట్ ఈస్ థర్డ్ గేర్. థర్డ్ గేర్ 30-40లో ఉన్నప్పుడు వేయాలి, ఫోర్త్ గేర్ న్యూట్రల్, అగైన్ కిందకి జస్ట్ కిందకి పుష్ చేయండి, ఫోర్త్ గేర్ వెళ్ళిపోతుంది. ఫోర్త్ గేర్ కూడా అంతే, 40-50లో ఉన్నప్పుడు వేయాలి. ఈ మాన్యువల్ కార్లో హైయెస్ట్ గేర్ వచ్చేసి ఫిఫ్త్ వన్, అంటే మ్యాక్సిమం స్పీడ్లో ఉన్నప్పుడు, లైక్ 60+లో ఉన్నప్పుడు వేయాలది. రైట్కి పుష్ చేసి ముందుకు వేస్తే ఫిఫ్త్ గేర్, డన్. మళ్ళీ న్యూట్రల్ తెచ్చుకోండి, న్యూట్రల్లో వేయండి. అన్ని గేర్స్ కూడా ప్లీజ్ క్లచ్ పట్టుకొని వేయండి. ఇప్పుడు కార్ మనం వెనక్కి తీయాలంటే రైట్కి పుష్ చేయండి, కిందకు అనండి, అగైన్ రివర్స్ గేర్. మీరు కార్ ఈజీగా స్లోగా రివర్స్ చేయొచ్చు. ఈజీ గైస్, థ్యాంక్ యూ.